సాయి చెప్తున్నారు సార్ కోర్టు, ఏసీపీ గారు చెప్తున్నారు స్పష్టంగా ఇది ట్రయల్కి వచ్చింది ఆగస్ట్లో, దీని వాయిదా వస్తుంది కాబట్టి ఇంకా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కోర్టు నిర్ణయం తీసుకుంటారు, తప్పు ఎవరిది అనేది. ఆల్రెడీ కోర్టులో ఇప్పటికి 6-7 వాయిదాలు అయినాయండి. సిక్స్ సెవెన్ వాయిదాస్ అయినాయి. అంటే మరొక వాయిదా ఆగస్ట్లో ఉన్నట్లుంది, నెక్స్ట్ మంత్ ఉంది సార్, నెక్స్ట్ మంత్ ఉందా? ఓకే, నెక్స్ట్ మంత్. ఇప్పుడు ఆమె చెప్తున్న ఎలిగేషన్ మీరు వివరణ ఏంటండి? మీకు రోజుకో అమ్మాయి కావాలంటున్నారట, నేను సినిమాల పేరు అంటున్నా మీద, సినిమాల ఎలిగేషన్ పేరు ఎలిగేషన్, సినిమాల పేరు వచ్చిన అమ్మాయిల్ని మీరు వాడుకుంటారని, ఇప్పుడున్న దొరికిన అమ్మాయిలతో మీరు దొరికారని కాబట్టి నాకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారని నా భర్త చేసుకోవడం నేరం అంటూ ఆవిడ చెప్తున్నారు. విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ని కాదండి, నేను హీరోని. అంటే నేను ఒక సాధారణమైన నటుడు. నటుడు అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద టెక్నీషియన్. నన్నే రైట్ ఎవరో అవకాశం ఇవ్వాలి, నేను ఇంకొకరికి అవకాశం ఇచ్చేంత స్కోప్ నా జీవితానికి లేదు. నాకే ఎవరో అవకాశం ఇవ్వాలి, నేను అవకాశం ఇస్తానంటూ అమ్మాయిల్ని ప్రలోభ పెట్టడం అనేది ఎవరు అంత పిచ్చోళ్ళు లేరు నమ్మడానికి రావడానికి. అంటే ఎందుకంటే అడిషన్ పేరు మీద తీసుకొచ్చి అమ్మాయిని బుట్టలో వేసుకోవడం మీ హాబీ అంటూ. సార్, ఆడిషన్ చేసే అర్హత నాకు ఎలా వస్తుంది? నేను ప్రొడ్యూసర్ని కాకపోతే హీరో ఆడిషన్ అవును, ఎక్కడ చేయరు. చేయరు. వాళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత ఆఖరిగా హీరో కింద ఒక 10 మందిని చూస్తారు. వాళ్ళకి ఆర్థికంగా, అందంగా, క్యారెక్టర్ కి తగినట్టుగా ఎవరు కనిపిస్తే వాళ్ళని పెట్టుకుంటారు. రైట్. అది ఎవరిని వరిస్తుందో అదృష్టం ఆ టైంకి. సో అది ఫస్ట్. సెకండ్ది, రోజుకు ఒక అమ్మాయి కావాలి అని అంటున్నారు. రోజుకు ఒక అమ్మాయి కావాలి అని అనేది ఎంత చీపెస్ట్ ఎలిగేషన్ అంటే, అంత 5 ఇయర్స్ అంత అన్యోన్యంగా కలిసి ఉన్నాం కదా మనం. సరే అవును, ఓకే, విడిపోయిన తర్వాత నేను ఉన్న ప్రతి ఇంటికి పోలీసుల వారిని ఆ రోజు కూడా దేశాల్లో చెప్పాను, వెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్, ఒక్క ఆడపిల్లైనా ఈ ఇంటి దరిదాపులకు కానీ ఆ గేట్ దాటి లోపలికి వచ్చిందని ప్రూవ్ చేస్తే ఎన్ని కేసులు పెడితే అన్నిటికీ నేను బాధ్యుడిని సంతకం పెట్టి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పాను. రైట్ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకు వస్తే, నిన్న జరిగింది ఆ ఇల్లు కాదు సార్, అది ఆఫీసు. అది ఒక ఆఫీస్ అండి, అది నన్ను ఓకే నమ్మి డబ్బులు పెట్టి కొంతమంది డబ్బులు ఇన్వెస్టర్స్ ఉంటారు, అది ఒక ఆఫీసు. ఒక సినిమా చేద్దాం అనే ఒక ప్రయత్నం మీద 2 నెలల క్రితం ఓపెన్ చేశాం. ఓకే ఆ ప్రయత్నం ఇంకా సక్సెస్ఫుల్ కూడా కాలేదు, ఇంకా ఏం సినిమా తీయలేదు, ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాం. అంటే కథ రాసుకోవడం, మ్యూజిక్, అది సిట్టింగ్, అవన్నీలో ఉన్నాం. ఓకే అక్కడ పని చేయడానికి వస్తూ ఉంటారు సార్, అమ్మాయిలే కాదు అబ్బాయిలు వస్తూ ఉంటారు. నిన్న సంఘటన జరిగిన టైంలో కూడా ఆఫీస్ లో అబ్బాయిలు కూడా ఉన్నారు. కావాలని పిక్చరైజ్ చేయడానికి అమ్మాయిని పిక్చరైజ్ చేయడం జరిగింది. అమ్మాయి అక్కడ పడుకున్నట్లు ఉంది కదండి, లోపలికి రాగానే వాళ్ళందరూ. యాక్చువల్ గా జరిగిన స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి మాకు ఒక లిరిక్స్ రాస్తామని చెప్పి మా ఆఫీస్ కి ఇష్యూ జరిగిన ముందు రోజు నైట్ రావడం జరిగింది. అమ్మాయి ఒక్క ఆమె వచ్చిందా ఇంకా వారు? బై రోడ్ ఆ అమ్మాయి, ఇంకొక అబ్బాయి, ఒక అబ్బాయి మా దగ్గర కో డైరెక్టర్ గా ఉన్న ఆయన లిరిక్స్ రాయడానికి ఈ అమ్మాయిని నా ఫ్రెండ్, ఈ అమ్మాయి నాకు ముందు నుంచి పరిచయం అండి, పరిచయం లేదు అట్లా, ఒకసారి ట్రై చేసి చూడండి, నా టాలెంట్ నచ్చితే పెట్టుకోండి అని అనడం జరిగింది, రావడం జరిగింది. ఆ టైంకి నేను లేకపోవడంతో మా స్టాఫ్ కాల్ చేసి అమ్మాయిని నా రూమ్ లో పడుకోబెట్టండి, అబ్బాయిలతో పడుకోబెడితే బాగోదు, నా రూమ్ లో ఒక బెడ్ వేసేసి, లేకపోతే నా రూమ్ లో జనరల్ గా బెడ్ ఉండదండి, బెడ్స్ ఉన్న రూమ్ పక్క రూమ్, ఆ రూమ్ లో ఒక బెడ్ వేసేసి అక్కడ ఏసీ ఆన్ చేసి పడుకోబెట్టండి, అబ్బాయిలు ఇందులో పడుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. రైట్. జరిగిన తర్వాత నేను మార్నింగ్ నా ఇంటి నుంచి జిమ్ కి వెళ్ళి ఒక 10:30-11 ప్రాంతంలో నేను ఇంటికి వచ్చాను. అది ఐ మీన్ ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చాను. నేను ఆఫీస్కి వచ్చే టైంకి ఒక అబ్బాయి ఏమో భోజనం తేయడానికి వెళ్ళాడు, ఒక అబ్బాయి ఏమో అక్కడే ఉన్నాడు. నేను అప్పుడే లోపలికి వచ్చినాడు, ఆ అమ్మాయిని లేపుదాము భోజనానికి అని చెప్పి, మా ఫ్రెండే కదండి, బయట అమ్మాయి, పరిచయం లేని అమ్మాయి అయితే ఏం కాదు, పరిచయం ఉన్న అమ్మాయే. నేను లోపలికి వెళ్ళానండి. ఇట్లా లోపలికి వెళ్ళానో లేదో, తక్కువ 5 మినిట్స్ లో ఫుల్ గా మీడియా ఎవరెవరో ఎవరెవరో వచ్చేసి డోర్లు పగలు కొట్టేసి లోపలికి వచ్చేసి కెమెరాస్ గిమెరాస్ పెట్టేసి స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి పాపం సరిగ్గా ఫుటేజ్ లో చూస్తే అమ్మాయి గాఢ నిద్రలో ఉంది. అవును. నేను నా పర్సనల్ వాష్రూమ్ అదే రూమ్ లో ఉంటదండి, అది నా రూమ్ కదా, నా ఆఫీస్ రూమ్. నేను జిమ్ నుంచి రోజు, నాకు అలవాటు ఏంటంటే జిమ్ నుంచి ఆఫీస్కి వెళ్ళి అక్కడ నాకు కొన్ని డ్రెస్సులు అక్కడ ఉంటాయి నాకు, నేను అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఆఫీస్ లో టైం స్పెండ్ చేస్తాను. మళ్ళా నైట్ 7 o'clock ఇంకొకసారి జిమ్ కి వెళ్తాను. మళ్ళా వచ్చి 10, 11, 12 దాకా అందరితో స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చొని నైట్ నా ఇంటికి వెళ్ళి పడుకుంటాను. ఓకే ఎందుకంటే మాకు అక్కడ అంత కంఫర్ట్స్ ఏం లేవు. ఎవరో నా నాతో పని కోసం వచ్చిన వాళ్ళు పడుకోగలుగుతారు, కానీ నేను అప్పుడు పడుకోను. నాకు ఇంట్లో మంచి బెడ్ ఉంది, ఏసీ ఉంది, అన్ని సొఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అంతా ఉంది. సో అక్కడ నేల మీద పరిపేసుకొని పడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే
దాన్ని రాంగ్ వేలో పిక్చరైజ్ చేస్తున్నారని మీడియా రాగానే నేను అన్న ఫస్ట్ మాట ఏంటంటే, మీరు రాంగ్ వేలో పోర్ట్రే చేయకండి, అవసరమైతే డివోర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంది నాకు. నేను అన్నది ఐ కెన్ మేక్ ఎనీహర్ ఎనీవన్, అంటే ఈమెనే కాదు ఎవరినైనా డివోర్స్ తీసుకుని నాకు వైఫ్ చేసుకునే రైట్ ఉంది అన్నది నేను ఇంగ్లీష్ లో చెప్పాను. ఓకే దానికి వీలు వీడియోలో కూడా క్లియర్ గా ఉందండి, ఐ క్యాన్ అన్నానా ఆల్రెడీ చేసుకున్నాను అన్నానా అనేది ఉంది క్లియర్ గా వింటే. దాన్ని పట్టుకొని కావాలని కావాలని నన్ను బ్యాడ్ చేయాలని, నా ఎదుగుదలని డామేజ్ చేయాలని పెళ్లి చేసేసుకున్నాడు, సంసారం చేసేస్తున్నాడు. నన్నే కాకుండా అనవసరంగా ఏ సంబంధం లేకుండా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లను కూడా అనవసరంగా ఆమెకి థ్రెటన్ చేసి, ఆమె మీద ఏవో ఇసిరేసి, ఆ అమ్మాయిని కొట్టి, చాలా వల్గర్ మాటలు మాట్లాడి, ఆ అమ్మాయిని రాంగ్ గా యూట్యూబ్స్ లో వీడియోస్ లో మీడియాలో చూపిస్తూ ఒక ఆడపిల్లకి నిజంగా తేరుకోలేని దెబ్బ కొట్టి, కనీసం ఆ అమ్మాయి నా ఫోన్ కు కూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్ కి చేశారు. సార్ అది కరే నిన్న జరిగిన కాదండి, మీ ఇంట్లో అమ్మాయి ఉందని, వాళ్ళు అది ఆఫీస్ అదే మీ ఆఫీస్కి వస్తారని ఆమెకి ఎలా తెలిసింది? ఎవరు మీ వైఫ్కి ఎలా తెలిసింది? అదే నాకు తెలియదు, దట్ ఈస్ ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి. మరి నేను జిమ్ నుంచి వస్తున్నప్పుడు స్పై చేసి నా కార్ ఫాలో అయ్యి వచ్చారు, లేకపోతే నాకే తెలియకుండా నా ఆఫీస్ లో ఎక్కడైనా ఎవరినైనా ఇన్ఫర్మేషన్ కి పెట్టుకున్నారు ఏంటో తెలియదు. ఆ కరెక్ట్ గా 5 5 నిమిషాల స్పాన్ లో వచ్చినప్పుడే ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్ అని, ఎందుకంటే ఇప్పుడు బాధలో వచ్చిన ఆమె అంతమంది మీడియా సపోర్ట్ తీసుకుని వచ్చింది నాకు భయపడి అనుకుందాం. పెళ్లి ఆల్బమ్లు కూడా పట్టుకుని వస్తారండి ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్. పెళ్లి ఆల్బమ్స్ కూడా వెంటనే ఉన్నాయి సార్, పక్కనే పెళ్లి ఆల్బమ్స్ ఉన్నాయి బ్యాగులతో. అవును అవును, వాళ్ళ మదర్ చూపిస్తున్నారు. అండ్ దే గాట్ డిసైడెడ్ అండి. అండ్ మీరు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనుక చూస్తే గత 4 సంవత్సరాల్లో అమ్మాయి రోజుకో 10 డాన్స్ వీడియోలు అవి వేసి పెడుతూ ఉంటది ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి ఆవిడకి. ఒక్కరు ఒక్క వీడియోలో గాని ఒక్క ఫోటోలో గాని ఈ 4 ఏళ్లలో ఆవిడ ఏ రోజు మంగళసూత్రాలు గాని నల్ల పూసలు గాని వేసుకోలేదు. ఎన్నో సార్లు చాలా మంది మా చుట్టాలే అడిగినా కూడా నాకు మొగుడు లేడు ఏం లేడు నేను వేసుకోను అనేది, నిన్న మాత్రం మంగళసూత్రాలు వేసుకుని వచ్చేయడం, కళ్ళల్లోంచి నీళ్లే రాకపోయినా ఏడుస్తూ మంగళసూత్రాలు 10 సార్లు కెమెరాని చూపించడం, ఇదంతా యాక్షన్. పిక్చరైజేషన్ అవుతోంది క్లియర్ గా, దానికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో నాకు అర్థమైంది. నేను మాట్లాడలేదు గట్టిగా అని అంటే నేను అలా రోడ్డెక్కి అరుచుకుని మాట్లాడుకునే స్వభావం కాదండి. వాళ్ళ పరువు తీసినా నాదే పోద్ది, నా పరువు తీసుకున్నా నాదే పోద్ది అనేది నా ఫీలింగ్. నేను తిడితే నా వైఫ్నే తిట్టాల, నా వైఫ్ను తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టే అవుతుంది. కానీ ఇప్పుడు మీ ఇద్దరు మధ్యన గొడవలు, చిన్న పాప సఫర్ అవుతుంది అక్కడ ఉంది భయపడుతుందని ఆలోచించారా మీరు గాని ఆమె గాని? అసలు సార్ ఆన్ గ్రౌండ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే సడన్ గా ఎప్పుడూ లేకుండా నా ఆఫీస్ కి, అది ఆ ఆఫీస్ కి నేనే హెడ్ అనుకున్నప్పుడు నా గదిలోకి రావాలన్నా కూడా జనాలు నన్ను పర్మిషన్ అడిగే వస్తారు, నేను బెల్ కొడితేనే వస్తారు. అలాంటిది సడన్ గా తలుపు ఇలా తన్నుకొని 10 మంది వచ్చేసరికి ఐఎమ్ లిటరలీ షాక్డ్ ఏం జరుగుతుంది. మాకు అక్కడ చాలా సీక్రెట్ థింగ్స్ ఉంటాయి టేబుల్ మీద. మీడియా వచ్చాక మేము ఫస్ట్ భయపడేది ఏంటంటే నా సినిమా కథ మొత్తం టేబుల్ మీద ఉంది, ఒక ఫోటో తీసినా నేను చాలా నష్టపోతాను ఎందుకంటే కథ ఇంకా రిజిస్టర్ చేయలేదు. రాత్రి తెల్లవారులు రాసి అక్కడ పెట్టి కథ మొత్తం అందరూ అక్కడ స్టోరీ మొత్తం దాని మీదే ఉంది. అవును సినిమా సినిమా టైటిల్ డిజైన్ చేసిన లోగో ఆ పక్కనే ఉంది, టైటిల్ రిజిస్టర్ చేయలేదు ఇంకా. ఎన్నో వేలు పచ్చి పెట్టి విఎఫ్ఎక్స్ చేయించి ఒక టైటిల్ లోగో డిజైన్ చేయించి అక్కడే పెట్టే వాల్. అవన్నీ ఎక్కడ లీక్ అయిపోతాయి, ఆ టెన్షన్ కూడా. వాల్యుబుల్స్ ఉన్నాయండి, నా గోల్డ్ అది ఉంది. నేను అప్పుడే జస్ట్ వాష్రూమ్ లోకి వెళ్ళడానికి నా గోల్డ్ అది తీసి టేబుల్ మీద పెట్టి వాష్రూమ్ లోకి వెళ్ళా. యాక్చువల్లీ ఇష్యూ జరిగినప్పుడు నేను వాష్రూమ్ నుంచి వచ్చా, ఆవిడ అక్కడ పడుకున్నారు. ఓకే సో ఈ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరగంట గంట వరకు అక్కడ పాప ఉన్నదన్న ఇది ఫస్ట్ థింగ్ అండి. అంటే అరగంట తర్వాత వరకు నేను పాప ఉంది, మీకు ఒక అరగంట వరకు పాప అక్కడ ఉందని మీకు తెలియదు. పావుగంట అరగంట వరకు అంటే నాకు తెలియదు ఇన్ ద సెన్స్ నా మైండ్ రిజిస్టర్ చేసుకోవట్లేదండి, నేను వేరే హర్రీ అందులో ఉన్నాను. ఏంటి జరుగుతోంది ఇక్కడ ఇంతమంది వచ్చేయడం ఏంటి, వాళ్ళతో మాట్లాడే ఇదిలో ఉన్నాను మీడియాతో. మీరు వితౌట్, నేను రూమ్ లో కూడా ఏం జరుగుతుందో పట్టించుకునే స్టేజ్ లో లేను. ఇలా చేయొద్దని అంటే నా ప్రైవేట్ స్పేస్ లోకి మీరు రాకూడదని. సో అందులో ఉన్నాను. తర్వాత నేను పాపను చూశాను, పాపను చూసినా పాపని ఇలా నేను ఇక్కడ నుంచి చూస్తున్నానంటే పాపని ఇలా వెనక్కి తీసేసుకోవడం వాళ్ళ మదరు, అంటే పాప చేత తిట్టిపెచ్చడం,
పో అని ఇలా సైగలు చేయించడం, పాప చేతి తిట్టి తెచ్చడం. నేను ఇంకా మీడియా ముందు నా పరువు నేను పోగొట్టుకోవడం ఇష్టం లేక నేను వెళ్ళి ఆ బాల్కనీలో అలా నించుని ఉన్నానండి, జరిగేది జరుగుతుంది.